హాయ్ అండి. బాయ్ అండి, అందరికీ నమస్తే అండి. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. బతుకు బామ్మ బండికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఒక కొత్త జంట అండి. ఏంటంటే ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయింది, ఏంటి అని అడగండి, తెలుసా అండి, ప్రతి ఊళ్ళు లవరు నెక్స్ట్ రెండు ఆప్షన్లు తీసుకుంటున్నారండి. తర్వాత మధ్యలో తెలిసిపోతుంది, దానికి తీర్పు చెప్పడానికి వస్తున్నారండి. అలాంటి పనులు చేయొద్దండి. సరేనండి, దమ్మరవి కూర్చో. ఏంటి మీ సమస్య అండి? మా ఆవిడ నాతో ఉండలేదమ్మా, వేరే అబ్బాయిని ఎఫైర్ చేసుకొని నన్ను దూరం పెడుతుంది. నా పెళ్ళి 3 ఇయర్స్ అమ్మా. ఫస్ట్ 3 మంత్స్ బాగానే ఉంది, ఆ తర్వాత లైట్గా డల్గా ఉండడం, ఏడుస్తూ ఉండడం ఇలా చేస్తూ ఉండేది. ఎప్పటి నుంచి? 3 మంత్స్ తర్వాత, పెళ్ళైన తర్వాత 3 మంత్స్ తర్వాత. 3 నెలలకేనమ్మా. ఎప్పుడు నా వల్ల ఏమన్నా బాధపడుతుంది, వాళ్ళ అమ్మ నాన్న గుర్తొస్తున్నారేమో అని చెప్పేసి నేను ఓదార్స్తూ వచ్చానమ్మా. నేను అనుకున్నాను సరే, అలా ఒక 6 మంత్స్ గడిపోయిందమ్మా. ఆ తర్వాత ఎప్పుడు చూసినా మొబైల్లో అడిక్ట్ అయిపోతుంది. ఎవరైనా అడిగితే ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా అంది. ఇంకా ఉండే కొద్దీ నాతో గొడవలు వేసుకోవడం, నా మీద ప్రేమగా చూపించుకోవడం, నేను ఇంటికి రావడం, చిరాకు పడ్డం. ఇంకా తను నీవే ప్రేమ చూపిందమ్మా, ఇంకా తన ప్రేమ అంతా అటున్నది. అవునమ్మా. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ అలా మారిపోయింది, కానీ తప్పు చేయకూడదమ్మా. తను అలా ఉన్నాడు, తన్నే పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ నిన్ను పాడు చేయకూడదు కదా. నా లైఫ్ స్పాయిల్ చేసి బాధపడద్దు. సరే, దానికి ఓ పరిష్కారం ఉన్నది, మనం చేద్దాం. అంతేగాని బాధపడి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి. ఏమా, అది ఎలా పరిష్కారం మనం వచ్చావు కదా, తీరిపోతుంది. నాకు ఏదైనా మీరు ఒక దారి చూపించండి. సరే, పిలిపించే దమ్మరాణి కూర్చో. నమస్తే. నమస్తే, కూర్చో. ఏంటి తల్లి, చూస్తే పెద్ద హీరోయిన్ పోజ్ కానీ బాగానే ఉన్నావు, ఏంటి చెప్పు. తను అలా చెప్తున్నాడు కదా, మళ్ళీ ఏంటి అనుకుంటుంది, ఇద్దరిని ఎందుకే వచ్చారు ఇక్కడికి. నేను తనని బాగానే చూసుకుంటున్నాను మ్యామ్. లేదు మేడం, అబద్ధం చెప్తుంది మేడం తను. నువ్వు బాగానే చూసుకుంటున్నావు, మరి సెలవులో ఎందుకు అని ఏడవటాలు ఎందుకు, 9-10 ఇంటి వరకు దాంట్లోనే ఎందుకు. తను ఎప్పుడు చూసాను ఏంటంటే, ఏమో కొత్తగా పెళ్ళైంది కదా, ఒక అమ్మాయి గురించి బాధపడుతుందని తను అనుకున్నాను. తర్వాత నీ యాక్టింగ్, నీ ఫోజు, ఆడ కెమెరాలు, నీ కెమెరాలు, వీడియోలు మొత్తం అన్నీ తను చూశాడు పక్క నుంచి. ఓహో, అందుకని ఇది ఇలా ఏడుస్తుంది అని అప్పటి నుంచి తను బాధపడి మనిషి చాలా పాపం బాధపడ్డాడు. మరి తప్పే కదా మనం చేసింది. అవును మేడం, నాకు ఇష్టం లేదు మేడం ఈ పెళ్ళి. నీకు ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు ఎలా చేసుకున్నావు? మరి నా ఫ్యామిలీ బలవంతం చేసి చేశారు. ఫ్యామిలీ బలవంతం అయినా సరే, అమ్మ నాకు లవర్ ఉన్నాడు, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తర్వాత మేము లవర్గా మారాము, మేము మ్యారేజ్ చేసుకుంటాం. నువ్వు చెప్పాలమ్మా, తన జీవితం నాశనం చేయకూడదు కదా. నేను ఎంత చెప్పాను మేడం మా ఫ్యామిలీకి, వినట్లేదు. ఇంకా తప్పక చేసుకున్నాను. తప్పక చేసుకున్నాక నువ్వు మారా? చేసుకున్నా కూడా అతనితో నేను కంఫర్టబుల్ గా లేను మేడం. కంఫర్టబుల్ గా లేవమ్మా, చేసుకున్నాక నువ్వు మారాలి కదా. చేసుకున్నావు ఓకే, ఇంకా తను మర్చిపోవాలి, తను ఇంకో పెళ్లి చేసుకుంటాడు. మారలేకపోయాను మేడం. మారలేకపోయావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? తనతో ఉంటావా, తనతో ఉంటావా? తనతోనే ఉంటాను మేడం. నేను నాకు డివోర్స్ కావాలి మేడం, ఇంట్లో వాళ్ళు చెప్పలేను నేను. తప్పమ్మా, చేసుకున్నాక అలా అనకూడదు. నీకు ఇంకా ఇష్టంగా ఉంటే ఫోన్లో మాట్లాడు, వచ్చేసినాయి కదా అన్నీ కూడా, ఏ అన్నా మొత్తం దీంట్లోనే. తనకి ఇష్టం లేదు కదండి మేడం, తను ఇబ్బంది పడుతూ నేను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. సో తను నేను వదిలేయడానికైనా రెడీని. అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది మేడం? నువ్వు మాట్లాడేది చాలా తప్పు, అర్థమైందా? నా ఫ్యామిలీ అబ్బాయి జీవితం నాశనం చేస్తా చెప్పు. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు, మొత్తం చూపించేసి మొత్తం అన్ని చేసి మాట్లాడుతున్నావు, అది ఓకే, నీకు సంతోషం. ఏమైపోతాడు తల్లి, తప్పమ్మది చాలా తప్పు, నువ్వు చేసింది చాలా తప్పు. అది ఇప్పటికైనా మారు, మార్చుకో. లేదు మేడం, నేను ఫస్ట్ చెప్పాలని చూసాను మేడం, కానీ మరి అప్పుడే చెప్పొచ్చు కదా, పిల్లలు కొత్త రోజు లేదు, ఆ రోజు చెప్పొచ్చు కదా. ఇష్టం లేనప్పుడు నువ్వు అంటే ఇష్టం లేనప్పుడు చెప్తే ఆ రోజు వెళ్ళి కదా. నీకు అర్థమవుతుంది అనుకున్నా, నాకేం తెలుసు, నువ్వు ఎలా తెలుస్తుంది? నువ్వు వీడియో కాల్ చేస్తే ఆడ అర్థం చేసుకోవాలా? నువ్వు క్వశ్చన్ అయినాడే చెప్పేది, ఇప్పుడు ఏంటి జనరేషన్ మారింది, క్వశ్చన్ అయినాడే మనకి ఏదైనా నేను అన్ని ప్రేమించు, నేను ప్రేమించలేకపోతే నేను ఇష్టం లేదు అంతే, అప్పుడైపోవాలి పోని. నీ అంత నువ్వు తన అంతటి క్వశ్చన్ అయినాడు తేలిపోవాలి. తర్వాత 3 నెలలు అయిపోయాయి కంటే మరి తను ఎవరు చేసుకుంటాడు మా, ఏ కారణం చేత ఒక కాలం మా గుడి కాదేమో, అందుకే వదిలేసింది, లేకపోతే 3 నెలలకు వదిలేటువంటి అని తన్ని అపనిందేస్తాడు. మరి అబ్బాయి ఈ జీవితం ఎలాగమ్మా చెప్పు ఒకసారి.
ఏమో మేడం చదువుకున్నావా చదువుకున్నాను మేడం మరి చదువుకుని తప్పు చేయకూడదు కదా ఇప్పుడు చదువుకోలేని దానివాళ్ళు అయితే పోనీ ఏదో అనుకోవచ్చు నువ్వు చదువుకున్నాక మరి తప్పు ఎందుకు చేసావు ఆ టైంలో అలా అయిపోయింది మేడం నేనేం చేయాలి మరి ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి నీ ఆలోచన ఏంటి నేనైతే ట్రై చేశాను మేడం ఉండడానికి అవ్వలేదు అవ్వలేదు ట్రై చేయలేదు మేడం ఎప్పుడో నన్ను అవాయిడ్ చేస్తానని వచ్చింది తను तपे అబ్బో పెద్ద హీరోలే బానే ఉన్నాడు ఆ హీరోయిన్ చూసి వదలేకపోతున్నాను నువ్వు హీరోయిన్లే బానే ఉన్నావు మధ్యరంగం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడం నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఏం మనీ కాదని అంటలేదు కదా ఇద్దరు బానే ఉన్నారు ఇడు ఇడు కాకపోతే బాడీ తన జీవితాన్ని నువ్వు నాశనం చేసావు తప్పదు ఏమ్మా తనకు మ్యారేజ్ అయ్యింది నీ తెలుసు కదా మరి తెలుసు ఉండి నువ్వు వీడియో కాల్ ఎందుకు చేస్తున్నావు मेरेज अने वीडियो काल तपू నైట్ 10 12 12 1 గంట వీడియో కాల్ లో మాట్లాడటం తప్పు చెప్పాం మేడం కానీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఇట్లా మళ్ళీ చెప్పిన మాట చెబుతున్నావు చెప్పిన మాట చెబుతున్నావు అమ్మా ఇంకా కరెక్టే అది అయ్యాక నువ్వు చేయకూడదు వీడియో కాల్ ఎందుకు చేసావు నువ్వు చెడదబ్బే తెలుసా అంటే నా లైఫ్ లో నాజే చేయడానికి కూర్చున్నా మిత్రు అయినా నా ఇష్టంతోనే వెళ్తానను మేడం తన దగ్గరికి నన్ను భద్రం చేయడానికి ఉన్నారా మీరు ఇద్దరు నా ఇష్టంతో వెళ్తాను నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా నువ్వు చేసావు నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు ఆ తర్వాత వాడు ఎందుకు వచ్చాడు నా లైఫ్ లో నువ్వు రాకముందు నుంచే ఉన్నాడు అది వర్గంలో బాబా నీ లైఫ్ లో నేను వచ్చాను వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు వచ్చాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అది అది తప్పే కదా నువ్వు రానప్పుడు ఉన్నది ఓకే మ్యారేజ్ చేసినప్పుడు అడ్డపడాలి తెలుసా నువ్వు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఆ అమ్మా నాన్న దగ్గరికి వెళ్లి మ్యారేజ్ అయ్యేటప్పుడు నా నేను ప్రేమించాను నేను చేసుకుంటానండి తను చెప్పలేకపోతుందా నేను చెప్తున్నాను నువ్వు చెప్పాలి అంత ప్రూల్ అయినప్పుడు ఆ రోజు లేకుండా పోవాలి నువ్వు కదా ఈ రూపమలే అంత ఎత్తున్నావు గోడకందిలేక మరి ఎందుకు చెప్పలేదు ఇప్పుడు బుర్రకి ఎందుకు ఉంచుకుంటే అర్థం ఏంటి ఇప్పుడు అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది కదమ్మా ఇప్పుడు అబ్బాయిని చేసుకోవాలంటే మూడు నెలలకి ఎందుకు చేసుకున్నా ఫస్ట్ నైట్ లో ఏమున్నది ఇద్దరికి ఆడికి మ్యాటర్ లేదేమో అన్న లెక్కేస్తారు అప్పుడు నువ్వేం చెబుతావు ఇప్పుడు అబ్బాయికి ఇంకో సంబంధం చెయ్యి నీ జీవితంలోకి లైఫ్ తెచ్చుకున్నావు ఓకే ఇది నీకు ఓకే అన్నావు మరి అబ్బాయికి ఇప్పుడు నువ్వు వేరే సంబంధం చూడాలి ఎలా చూస్తావు మరి చూడాలి కదా ఆయన తన హ్యాబిట్స్ కూడా మంచిగా లేవులేండి మేడం ఇంకా ఫ్యూచర్ లో మంచిగా చూసుకుంటాడని అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను ఆయన మామూలుగా చెడ్డు అయితే గనక నువ్వు ముందే చెప్పాలి మ్యాటర్ అర్థమైందా ముందు చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ బ్యాడ్ క్యారెక్టర్ మేడం నేను తాగాను మేడం తాగాను నేను అంటలేదు నేను ఫస్ట్ టైం తాగుడు ఎవరు ఉన్నాడు 190 మంది తాగుతున్నారు మేడం లేడీస్ కూడా తాగుతున్నారు తెలుసా మళ్ళీ తాగుడు గురించి నువ్వేం వంక పెట్టొద్దు మేడం నేను తాగడం కూడా ఫస్ట్ టైం మేడం ఆవిడ కోసమే తాగాను ఆవిడ ఉండాలి బాధ పట్టుకోలేక ఎవరికి చెప్పుకోలేక నా బాధ నేనే భరిస్తూ ఆవిడ నన్ను ధైర్యం పెడుతుంటే నా వైఫ్ అని చెప్పుకోలేక నేను ఎడిక్ట్ అయ్యాను మేడం నేను దానికి కావాలంటలేదు నేను అయ్యాను ఎడిక్ట్ అయ్యాను ఆడు చేసిన మానస బాధకి మేడం పెట్టుకోలేకాలి ఎందుకు పెట్టుకున్నావు మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నావు మరి ఎప్పుడు ఎందుకు చేసుకున్నావు నువ్వు అదే నేను నా ఫ్యామిలీ బయట చేసుకున్నా అని చెప్తున్నాను మరి ఇప్పుడు నా ఫ్యామిలీ బయట పెరిగిపోయింది కదా దానికి కారణమే సరే నీ ఫ్యామిలీకి జడిసి నువ్వు చేసుకున్నావు ఓకే మరి ఇప్పుడు జడం వల్ల అడుసలేసి వెళ్ళిపోతా అంటే నేను తనతో కంఫర్టబుల్ గా లేను మేడం
తనతో కంఫర్టబుల్ గా లేను. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? నాకు తన వద్దు. డైవర్స్ కావాలి. డైవర్స్ కావాలి. డైవర్స్ ఇస్తాను మేడం, నాకు అమ్మ వద్దు. కానీ నన్ను నా లైఫ్ నాశనం చేసినందుకు నాకు సమాధానం చెప్పి వెళ్ళిపోమని చెప్పండి. నన్ను ఇలా ఎందుకు చేశారు? నాకు సమాధానం కావాలి. నేను ఒక బకరానా? లేకపోతే వాట వస్తున్నా? నాకంటే పరువు లేదా? మానవత్వం లేదా? నేను మనిషిని కాదా? నాకు సమాధానం చెప్పి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోమని చెప్పండి. చేసినవి తప్పే కాబట్టి దాని పరిష్కారం చెప్పండి. దాన్ని నేను ఏం చేయాలో చెప్పమనండి మేడం. మరి నీ ఉద్దేశం ఏంటంటే దానికి పరిష్కారం సారీయా లేకపోతే డబ్బు రూపంలోనా ఏంటి చెప్పు. కాదు మేడం, వాళ్ళు అలా చేశారు కాబట్టి. పెద్ద మనుషులు గారు సారీ చెప్పమంటావు? పెద్ద సారీ కాదు, నాకు సారీ కాదు. మరి డబ్బా అబ్బాయి ఎందుకు వచ్చాడు? సిగ్గు ఇప్పుడు వాడు అలా చేస్తున్నాడు, వాడు ఇంకో దానిలో చెక్కడానికి నమ్మకం ఏంటి? అప్పుడు బాధపడుతుంది ముందు మూడు కోసం. నేను ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నాను, వీడు ఎంత మోసం చేశాడు అప్పుడు ఏం చెప్తుంది? ఉరుగుతుంది దేంట్లో అన్న, అంతకన్నా చేయవలసింది ఏదీ ఉండదు. తెలుసా, నేను ఇప్పుడు కూడా తన కోసం ఆలోచిస్తున్నాను. నా గురించి దాటిపోయింది, స్టేజ్ దాటిపోయింది. నువ్వు ఆలోచించినా, ఏం చేసినా, జపాలు చేసినా, గుళ్ళకెళ్ళి దన్నాలు పెట్టినా, నువ్వు ఎన్ని ముక్కులు ముక్కినా ఇంకా మారదా మనిషి అర్థమైపోతుంది కదా. అందులో నీ మీద కొంచెం హీరోలా ఉన్నాడు తను. అదేదో ఆ రోజు నీ అమ్మ నాకు గట్టిగా చెప్పుంటే ఆ రోజు అయిపోయేది కదా. ఇప్పుడు నా పరిస్థితి బెదిరించారు చనిపోతామని. అప్పుడు ఇప్పుడు మా అమ్మ నా చనిపోతారు, మరి దానికి నువ్వు కారణమా? నువ్వు బాధ్యత వహిస్తావా? మరి చెప్పు. ఇంక ఫోన్లే అమ్మ, జరిగిపోయింది ఒకళ్ళొకరు తవ్వుకున్నా ఇంకా లోతులోకి వెళ్తుంది తప్ప మనకు పరిష్కారం ఉండదు. ఇంకా తనకి మొత్తం అర్థమైపోయింది, చెప్పేసింది ఇంకా నువ్వు నాకు వద్దు అని చెప్పేసింది. బలవంతంగా మనం ఇది చేసినా, డబ్బులు ఇచ్చినా, ఇది చేసినా ఇంకా అనవసరం, వేస్ట్. అందుకు నువ్వు ఏం డిసైడ్ అవుతావు చెప్పు. ఏంటి పరిష్కారం? పంచాయితా లేదా డబ్బా, లేకపోతే ఆ వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి నీ సారీయా, ఏదో ఒకటి మూడిట్లో ఆప్షన్, ఏదోటి ఎన్నుకో. నాకు ఏదైనా చేయండి మేడం, మీరైనా ఏం చేయండి, కానీ అమ్మాయి మటుకు నాకు వద్దు. తర్వాత చెప్తుంది కదా, ఇంకిద్దరు మళ్ళీ వాదనలు వద్దు. ఇంకా ఇంకిద్దరు కాదంటున్నారు, ఓకే. ఇక్కడ మీరు పెద్ద మనుషుల దగ్గరికి వచ్చారు, ఓకే చెప్తారు, సరే మీరు సారీ చెప్తారు. అంతగా ఇంకా పెద్ద మనుషులు అంతా అయిపోయారు. ఇప్పుడు లాయర్ గారిని కేకద్దాం, సరేనా? చెప్పండి. చిన్నప్పటి నుంచి లవర్ స్కూల్లో ఇది ఓకే అయిపోయాక లవర్ కింద మారింది. సరే తల్లిదండ్రులకి ఎవరికి చెప్పలేదు, ఇద్దరు కూడా అలా అలా ఆమె ఇంటి చేస్తున్నారు లవర్, ఇద్దరిది కూడా లవర్స్. తర్వాత అలా చెప్తే మళ్ళీ ఏమవుతుందో అనేసి పెద్ద మనుషుల ద్వారా పెళ్లి కుదిరింది, అబ్బాయి చేసుకుంది. ఓకే చెప్పలేక చేసుకున్న కాడి నుంచి కూడా వీడియో కాల్ 12 గంటల వరకు. వీళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళైంది కదా, అమ్మతో ఏమైనా బాధలు చెప్పుకుంటే తను అలా అనుకున్నాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి షార్ట్ని చూసేటప్పటికి ఈయన గారి హే అంట మొత్తం ఫోన్ ఎంత చూపించా, ఈవిడ హే అంట ఫోన్లో కనిపించిపోయింది. అప్పటి నుంచి తను తెలుసుకున్నాడు. ఇంకా పెద్ద మనుషుల్లో పెట్టినా లాభం లేదు, పెద్ద మనుషులు ఒక నెల రెండు నెలలో అంటున్నారు, ఇది కాదు ఇక్కడ రోజుగారి ఎలా ఉన్నది కదా అన్నట్టుగా మామూలుగా తీసుకొచ్చారు. అదండి, దానికి మీరు ఏం చెప్తారో చెప్పండి. తను ఏంటంటే తను నాకు వద్దు అంటుంది, తను ఇది వద్దు, లేడీ కూడా వద్దు అని చెప్తున్నాడండి. అందుకు సారీ చెప్తారా? డబ్బు అంటే నాకు డబ్బు ఏం అక్కర్లేదు అండి, సారీ చెప్తున్నట్టుగా నేను అర్థం చేసుకుంటాను అంతే. డబ్బు గురించి అంటే తను హాస్పిటల్ కాబట్టి నా లైఫ్ ఎందుకు పాటు చేసామని బాధపడుతున్నాను. సమాధానం కావాలి సార్, నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేశారో నాకు సమాధానం కావాలి. సరే ఇప్పుడు మీరు ఏం చేసుకో, ఏం చేద్దాం అనుకున్నాం మనం? నాకు డివర్స్ కావాలి సార్. డివర్స్ కావాలి, అప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నా ఫస్ట్? మా అమ్మ నాన్నకి మీ అమ్మ మీ నాన్న అంటే ఎందుకోసం? పరువు కోసం చేసారా? పరువు తీసే పని చేసినా చేసినా? అప్పుడు భయపడి చేసుకున్నాను సార్, తర్వాత నేను ట్రై చేశాను ఉండడానికి. భయపడడం కాదమ్మా, భయపడి చేసుకున్నావు. ఇప్పుడు నీ అమ్మ నాయన పరువు ఉంటుందా? నువ్వు చేసే పనికి పరువు ఉంటుందా? పరువు కోసం భయపడ్డా ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు పరువు ఉందా నీకు? అటువంటి పని చేసా లోపల పని చేస్తే ఉంటుందా నీకు? ఏం చేస్తాడు అతను? ఏం పని చేస్తాడు? ఈయన ఏం పని చేస్తాడు? ఇద్దరు జాబ్ చేస్తారు. ఏం జాబ్ చేస్తారు? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇద్దరు. నీకు అంటే మీ స్కూల్ మేట్సా? అవును సార్. చిన్న స్కూల్ మేట్స్ అయినప్పుడు ఫస్ట్ ఇంట్లో ఒప్పించచ్చు కదమ్మా, తన సాఫ్ట్వేర్ జాబ్ ఉంది. నేను తనకి చేసుకుంటాను, తప్పేమీ లేదు. నేను మాకు ఇద్దరికి ఇష్టపూర్వకంగా ఇది ఒకరికొకరు మేము అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పొచ్చు కదా. ఈయన మధ్యలో తీసుకొచ్చి ఈయన ఎందుకు లేకపోయా తప్పది? ఇప్పుడు ఎంత నమ్మకం ఉంటే ఒక అమ్మాయి మంచిగా ఉందని చెప్పి కదా మీ ఇంటికి వచ్చి వాళ్ళు నిన్ను ఒప్పుకొని పెళ్లి చేసుకుంటాం. నువ్వు ఇట్లా ఏదో పనులు చేస్తా అంటే వాళ్ళు వస్తుంటారు మీ ఇంటికి, రాకూడదు కదా.
ఇప్పుడు ఈయన తన పోతే మీ ఇంట్లో మర్యాద ఇస్తారు, ఆయన తన పోతే ఇస్తారా నీకు? ఎందుకు పోతే మర్యాద ఇస్తారని చీ అంటారు? ఇస్తారా? సమాజంలో నీకు మర్యాద ఉంటుందా? మీ అమ్మ మీ అమ్మనైనా మీ దాంట్లో మీ చిన్నమ్మ పెద్దమ్మ పిల్లల్లో ఎవరైనా మర్యాద ఇస్తారా? నాకు వాళ్ళతో పని లేదు. ఇంకా దీపుగా వెళ్ళిపోయింది. కాదు అమ్మా, నీకు ఇంత తెలివిందా? నీకు చదువుకున్నావు కదా, నువ్వు పని లేదంటావు. పొద్దుగా ఆడు నడవలు వాడుకొని వదిలేసి కావాలి, ఏడిపోతావు. అందరూ అలాగే అనుకుంటారమ్మా. అట్లా అనుకుంటారు, అందరూ అలాగే అనుకుంటారు. ఎన్ని ఎన్ని ఎంతమంది వస్తలేరమ్మా ఇక్కడికి? ఎంతమందిని చూస్తలేం మేము? అంటే పొద్దుగాల నీకంటే మంచి అమ్మాయి తగిలింది అనుకో, అంతే అంతే జంపు, దాని అమ్మాయి వెళ్ళిపోతాడు. చెప్పమను, అంతరాత్మ చెప్పమని. ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకున్నాక నీ ఎంట పడ్డాడు అంటే ఇంకో దారి ఉంటే ఒక పెళ్ళైన పిల్లమని పడతావా? అదే నీ అక్కను నీ చెల్లెలకి ఎవడని పడుతుకుంటావు? చిన్న పర్సన్ అన్నప్పుడు అలా ఫ్రెండ్స్ గానే ఉండండి, వెళ్తాయి ఫ్రెండ్స్ గానే ఉండండి. చిన్న పర్సన్ ఫ్రెండ్స్ అన్నప్పుడు, మీకు ఇద్దరికి లవ్ గా మారినప్పుడు, ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోనప్పుడు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మేమిద్దరం ఇట్లా ఇష్టపడము, మమ్మల్ని ఇట్లా పేరెంట్స్ ఒప్పుకుంటలేరు అంటే అది ఒక లీగల్ గా మీకు మ్యారేజ్ చేస్తారు. ఇది ఏంటి ఈ పాట పని మీరు చేసిన పని? ఇప్పుడు అబ్బాయి జీవితం నాశనం చేశారు ఇద్దరు కలిసి. మీరిద్దరు మంచిగా సుఖంగా ఉండి ఈ మొత్తం నాశనం పట్టిస్తే ఎట్లా ఉంటుంది? తప్పు. ఇప్పుడు ఆయన ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీ పర్వ్ ఏం కావాలి? ఇప్పుడు నా ఎదురుగుండానే లవర్ని పెట్టుకుందంటే ఏమో సూసైడ్ చేసుకోవచ్చు అబ్బాయి. ఎవడో ఎవరేం చెబుతారమ్మా? చెప్పు, సమాధానం చెప్పవు, సైలెంట్ కూడా ఎట్లా మీరు చేసిన పనికి? ఆయనతో ఉంటే నేను సూసైడ్ చేసుకుంటాను. డీప్గా వెళ్ళిపోయిందమ్మా అంటే ఇంకా ఇంకా ఎవరు ఆప్ చేయలేరు, ఇంకంతే. ఓకే, నేను మంచిగా చూసుకోడా? నేనే మంచిగా ఉండట్లేదు, కంఫర్టబుల్ గా ఉండదు. ఓన్లీ ఇంకా ఉన్న మనసుల మాట చెప్పేసింది అండి. ఇంకా కంఫర్టబుల్ అంటే ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు అదే మీ దాంట్లో ఉంటే అదొక మర్యాదలు వేరే ఉంటుండే. ఇప్పుడేం ప్రాణ పరిస్థితి, ఇప్పుడు ఆయనకేం సమాధానం చెప్తారు మీరు ఇద్దరు? కంఫర్టబుల్ ఉన్నదంట వెళ్ళిపోతాడంట, మరి ఏమంటా? తను బాగానే ఒప్పుకున్నాడు. ఏంటంటే తను కంట్రోల్ చేసినా ఉండే సిచ్యువేషన్ లేదండి ఆ పిల్ల దగ్గర. ఇప్పుడు అమ్మాయి నీకు ఉంచుకుంటావా, పంపిస్తావా? నాకు అవసరం లేదు సార్, నాకు అవసరం లేదు. కానీ నా లైఫ్ చెడగొట్టారు కాబట్టి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మనకి కూర్చోండి, కూర్చోండి, కూర్చోని మాట్లాడు, కూర్చొని మాట్లాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన చేశారు పక్కాగా, ఇద్దరు పని చేశారు. కానీ అలా పాల్ చేయకూడదమ్మా. కాబట్టి నా లైఫ్ పాల్ చేసింది వీరిద్దరే కాబట్టి మళ్ళీ నా లైఫ్ తిరిగి ఉండాలంటే, హ్యాపీగా నేను ఉండాలంటే నా పెళ్లి చేసి మీరిద్దరు పెళ్లి చేసుకోండి. ఓకే, మరి మీరు పెళ్లి ఒక అమ్మాయిని చూసి దీవించండి, మీకు మంచిది. పెళ్లి చేసినాక మీరు ఇద్దరు చేసుకోండి. మరి మీరు తర్వాత ఉంటారు, వెళ్తారు, అందరూ అనవసరం. ఇంకా అప్పుడు నేనే నించుని దగ్గరగా హ్యాపీగా నేనే పెళ్లి చేస్తాను. గొడవ లేదు. ఏమంటారు మరి? మీ లైఫ్ మీ బాగా సెట్ చేసుకున్నారు కదా హ్యాపీగా, మంచిగా నా లైఫ్. బాబు నీ మీద సమాధానం అయ్యావా? ఏం చెప్పావా? నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకుంటే నీకు అర్హతలు ఉన్నాయమ్మా. కానీ ఆ పాప జీవితం నాశనం చేయద్దు కదా. ఇప్పుడు ఇద్దరు జీవితంలో నాశనం చేస్తా నువ్వు. ఇప్పుడు నువ్వు ఇంకో ఆప్షన్ ఉన్నావు, ఇంకో మ్యారేజ్ చేసుకుంటానికి నీకు ఆప్షన్ ఉన్నది. నీకు నీకు కూడా రోడ్ మీద వదిలేస్తాడు, నువ్వు నమ్ముతున్నావు యాక్చువల్ గా. సరే సరే, చిన్నప్పటి నుంచి తప్పలేదు అబ్బాయి ముందుకు రావటం. బాధపడుతుండు, మనం కంట్రోల్ చేసుకుంటున్నాడు, అవ్వట్లేదు. ఆయన ఇంకా ఇక్కడ దాకా వచ్చినట్టు కూడా చాలా ఇదేంటి ఏంటంటే, మనం ఇక్కడ ఏమి వెళ్ళకూడదు అన్నట్టు, లేకపోతే ఫట్మని కొట్టేస్తాడు నువ్వు కూడా. అయితే వెళ్ళిపోతారు, కలబడిపోతారు. అది మరి దీనికి పరిష్కారం చెప్పారు కదా, దాని గురించి మరి మీరు ఏమంటారు? మైండ్ లో పెట్టుకోకు, మీ పెద్దల గురించి నా సంబంధం కాబట్టి ఆయన నీకు లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటాడు. వద్దు సార్, నేను ఇంక ఉండలేను. లేదు సార్, ఇంకెందో ఇంతవరకు వచ్చి ఏముంటుంది సార్, వాడు కూడా నేనే చేసుకుంటానని చెప్తున్నాడు, వచ్చేసాడు కదా పక్కకి. ఇంకా కలవటం అనేది జరగదు సార్. ఇంకా అందుకు వీళ్ళిద్దరిని ఒకటి చేయడమే బెటర్. తనకే వీళ్ళు చూడాలి ఆప్షన్. నాకు పెళ్లి చేసిన తర్వాత మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి, నేనే నించుంటా మీ పెళ్లి పెద్దగా. ఏంటంటే మీరు తన్ని మోసం చేశారు ఇప్పుడు వచ్చింది. అమ్మాయి మీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా సార్? నా దగ్గర సార్, మా వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది అమ్మాయి. వెళ్ళిపోయింది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వాడే తీసుకెళ్ళిపోయాడు వచ్చేసి. ఇంకంతలా ఇంకేంటి, మొత్తం మీద అసలు విరక్తి పుట్టించింది.
ఈమె కూడా డీప్ లో వెళ్ళిపోయింది. తను వచ్చే చూసుకున్నా తనకి ఉండదమ్మా. ఏంటి పక్కన నీకు కనీసం ఒక మాట కూడా లేదు సార్ పేరెంట్ గారి నుంచి. ఒక మాట మాట అని సమస్య కాదు. నేనే వంట చేసి పెట్టాను సార్ చాలా సార్. ఇంకా నువ్వు ఎన్ని చేసినా వేస్ట్ అమ్మా. పెట్టి తినిపించుకున్నాను సార్ ఎన్నోసార్లు. ఇవో మందు ఒకటి రోగం ఒకటి అది ఆమెకున్న రోగం వేరే. అవును ప్రేమ రోగం. నువ్వేం పెట్టినా ఆమెకు రోగం తగ్గదు. అది నువ్వు మంచి పాయసం పెట్టా తనకు విషంగానే ఉంటుంది అది. ఆ అమ్మాయికి అవును నా భర్త అట్లా కష్టపడుతుండో నేను పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉంటా అని ఆ మైండ్ లో లేదు. లేదు కానీ అయ్యాక కూడా మారుతారు. లవర్స్ ఉన్నా మ్యారేజ్ అయ్యాక మారిపోతారు. కానీ నువ్వు మారలేదు. మారలేదంటే నువ్వు మారలేదంటే నీ మూర్ఖత్వం అది. ఇంకా సరే వదిలిని జరిగింది జరిగింది. కానీ ఇద్దరు కూడా డీప్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి మనం బలవంతం చేసిన వేస్ట్ అండి. ఇంకా లేదు లేదు వీళ్ళ ఆలోచన వేరున్నది వేరున్నది. ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు నా భార్య అని తను తెలియదు కదా డీప్ లో ఉన్నాడు. కానీ తను కూడా మారుతాడని చూసాడు. ఆ అమ్మాయికి ఏంటంటే నా లవర్ అనే ఫీలింగ్స్ లో ఆమె ఉంటుంది. అవునవును నేను పెళ్లి చేసుకున్నా నా పిల్లం అనే ఆలోచనలో ఈయన ఉన్నాడు. కాకపోతే ఆయన అమ్మాయికి 1% కూడా ఈయన మీద లేదు. లేదు లేదు చెప్పేసింది కదండి. నాకు దిష్టి అంతా అక్కడే ఉంటుంది. ఏదో పెద్దల వల్ల ఇబ్బంది వల్ల నేను చేసుకున్నాను చెప్పేసింది అండి. ఓపెన్ గా బాగానే చెప్పేసింది. కానీ అయ్యాక మారాలి మారలేదు. కాదమ్మా పొద్దున ఎప్పుడు వెళ్ళిపోతావు మీ తల్లిదండ్రులు పరువు ఉండదా? పరువు ఏంటి? ఏం చెప్పుకుంటావు? మరి అప్పుడే అప్పుడే చెప్తే మీకు గొడవ ఉండదు కదా. కాకుండా కదా ఆయన ఫ్యామిలీ ఓహో నువ్వు చెప్పావు మరి ఇలా చేసి ఇప్పుడు ఒప్పుకుంటారా? ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రయోజనం ఏంటమ్మా? నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఒక్కటే నువ్వు అంటున్నావు చేయలేదు సార్ అని చెప్తున్నావు కదా. అప్పుడు మీరు ఇదే పరిస్థితిలో వెళ్ళిపోవచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర. బంగారం లేక ఇద్దరు మైనార్టీ కాబట్టి వెళ్ళి చేసుకోవచ్చు. మ్యారేజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది. అప్పుడు నీకు ధైర్యం సరిపోలే. కానీ మ్యారేజ్ అయ్యాక దారిలోకి రాకూడదమ్మా. నువ్వు నువ్వు చాలా తప్పు చేశావు. పెళ్ళైన దాంట్లోకి నువ్వు రాకూడదు. ఇంకా నీకు దొరకరా నీకు దొరకరా చెప్పు. చేసింది ఎంత పెద్ద తప్పు తెలుసా నీకు? అర్థమవుతుందా నీకు ధైర్యం ఎందుకు వచ్చింది? నెట్టుకోండి కదా ఫస్ట్. ధైర్యం లేదంట మీ నాన్న చూసి భయపడ్డా. నాన్న చూసి భయపడలేదు కదా. నీకు ఇష్టం నీకు ఎందుకు చేస్తున్నావు అమ్మా? అర్థమైందని మళ్ళీ తెలియలేని మాటలు మాట్లాడదు. లైఫ్ స్పాయిల్ చేసావు నువ్వు. ఇప్పుడు అప్పుడే చేసుకోవాలి కదా. గుర్తించి గౌరవించి వదిలి పెట్టా. గుర్తు పెట్టుకో. ఇంకా ఒకటే ఆప్షన్ అండి. ఏంటంటే వీళ్ళు మారే వాళ్ళు కాదంటే దీపిక ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి తను ఏంటంటే ఒక ఆప్షన్ కోరుకున్నాడు. డబ్బు కోరలేదు ఏమీ కోరలేదు. నాకు ఒక మ్యారేజ్ కోరమాడు తప్పలేదు. మీరు చేయండి చూడండి వెళ్ళిన మరి. మీరు చెయ్యాలి కదా. మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మీరు ట్రై చేయండి. ఆయన ఇట్లా పడుకోకు. మేము ఇద్దరం హ్యాపీగా ఉంటాము. ఇద్దరు చూడలేరా మొగుడు మంచోడే రాలేదు. పక్కన లవర్ ఉన్నాడమ్మా. మరే అవును అంతే కదా. మరి పక్కన లవర్ ఉంటుంది. తను మాట్లాడుతుంది ఫ్రీగా మాట్లాడగలిగిన శక్తి ఇస్తాడు దేవుడు కూడా. అంతే కదా. కొట్టుకుంటే కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అమ్మా. ఇంకా మేమెందుకు ఇక్కడికి రావాలి? మీరు తప్ప ఇక్కడైతే కొట్టుకోవద్దు గదురుకోవద్దు. చెప్పింది ఏనండి లేదు అంటే పోలీసులు అంతే. చెప్పండి ఏంటి ఆప్షన్ ఏంటి? మీరు చెప్పినట్లు చేస్తారా? సరే సార్ మేమే అమ్మాయిని చూసి చేస్తాం. సరే అమ్మాయిని చూసి బంగారం తప్పలేదు అమ్మ. నువ్వు కూడా ఇద్దరు కూడా ట్రై చేయండి. ఎలా అయితే అబ్బాయిని ఒకటిదని చేయండి. ఒక విషయం అండి, మీరు అమ్మాయిని చూసి పెళ్లి చేసిందాక మీరు ఇద్దరు కలవద్దు. అర్థమైంది? మీరు ఒకరికొకరు కలవద్దు. అబ్బాయిని బాధ పెట్టద్దు. దూరం ఉండాలి. లేదు మేము ఒకటే ఇంట్లో ఉంటాం. బాధ అంటే అప్పుడు నువ్వు ఒక నీకు ఇప్పుడు నీకేమనిపించదు. నీకు ఏమనిపించదు అమ్మా? నీకేంటంటే తను బాధ ఎందుకంటే ఇప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆయనకు బాధ ఉండదు అమ్మా. నా పిల్లం పోయి ఒక ఆయనకు ఎంత ఫీలింగ్స్ ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు పొడుతారు కదా. నీ పిల్లలు వెళ్ళిపోయింది. నీ పిల్లలు పొడుతుంటే వెళ్ళిపోయింది అంటారు కదా. అందుకు బాధపడాలి. నువ్వు వెళ్ళిపోయినందుకు తను బాధపడ వదిలిస్తాడు ఇంకా.
చీ ఇంకొకరిని ప్రేమించక నేను ఎందుకని వదిలేశాడు. కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మరి పొడుతారు కదమ్మా, ఒరే నీ పిల్ల వాడితో వెళ్ళిపోయిందా అంటారు కదా, అరే నీ పిల్ల మేమంతో లేచిపోయింది అంటారు. మచ్చలాంటిది నువ్వు చేసేపట్టకు, అందుకనే నాకు పెళ్లి చేసి నువ్వు పెళ్లి అది ఇంకోటో లేదు. అది నీకు మంచి మాట కూడా ఉండదు మీ ఇద్దరికి కూడా. ఇప్పుడు మేము చిన్న తప్పు చేసాం కాబట్టి అమ్మాయిని చేసామని ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఉండొద్దు, దూరం ఉండాలి. అవును, ఆ అబ్బాయికి పెళ్లి చేసినాక ఇప్పుడు మీరు కలిసి ఉంటే అని వదిలేస్తారు, మీకు గుర్తుండదు. అందుకు మీరు దూరంగా ఉండి ఒక అమ్మాయిని చేసాక మీరు ఇద్దరు తర్వాత అప్పుడు మీకు మళ్ళీ పెళ్లి ఇష్టం. ఇప్పుడు మీరు ఇద్దరు కూడా ట్రై చేయవలసింది ఒక లేడీని ఒక అమ్మాయిని, ఏమా అది మంచి మనసుతో మీరు ఇద్దరు ఆలోచించండి. తప్పు ఎవరైనా చేస్తారు. ఫ్యూచర్ లో ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా మీ ఇద్దరి బుజ్జి చెప్తున్నా. ఆ అమ్మాయి గురించి చిన్న మచ్చ ఉన్నా కూడా తన లైఫ్ లోకి వెళ్ళాక వాళ్ళిద్దరు కూడా నువ్వు వంటకు సరిపో తెలుసా. ఆయన ఏమంటున్నారు, అమ్మాయి ఏమైనా తప్పు చేస్తే నిన్ను కూడా కొడతానంట, అప్పుడు నీకేం హక్కు ఉంటుంది. తను ఏదో నలిగిపోయి ఉన్నాడు కాబట్టి అంటాడు, నువ్వు మానవుడు ఊరుకో, నీ పక్కన నీ మూడు ఉన్నాడు కదా, అదే తప్ప ఆయన చేసి ఉంటుంది. అందుకే ఏదో కోపం మీద అంటాం. ఇప్పుడు నేను అంటాను ఏ నేను చంపేస్తాను అంటాను, ఆ అబ్బాయి నేను చంపేస్తానా చంపను, కోపం మీద అంటాం. చేసినావు కాబట్టి నీకు అర్థమైతలేదు బాధ. ఇప్పుడు అదే అదే ఒక అమ్మాయిని నువ్వు ఉన్నాక ఒక అమ్మాయిని తీసుకుపోతే అయినా నీకు ఎంత బాధ ఉంటది, అర్థమైందా నీకు? నేను ఏదో అంటాం అమ్మా, ఎవ్వరూ సంపం కొట్టం. కాకపోతే తను ఎంతో నలిగిపోయి ఉన్నాడు, ఎంతో సమస్యలతో బాధలతో ఉన్నాడు. అదే వేరే వాళ్ళు అంటే ఇంకో సిచ్యువేషన్ కూడా వస్తుంది, నేను చచ్చిపోవాలి అని ఉంటుంది. అన్నయ్య వాళ్ళు ఉంటారంట విడివిడిగానే ఉంటారు, పెళ్లి చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్లి అయిన తర్వాత నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందు వాళ్ళని అడుగుతాను తప్పు చేసినా. అది తప్పు, నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు అది తప్పు, ఇంకా అసలు జరగనే అంతవరకునే. తర్వాత నీ లైఫ్ లో వచ్చాక నువ్వు చేసుకోవాలి, నువ్వు చేయాలా పని, నువ్వు మాట్లాడుకున్నావు ఆగమ్మా, నువ్వు కూడా మాట్లాడుకో. ఏంటి ఏమన్నా నేను చచ్చిపోయిన చావు బాగుంది మళ్ళీ కొట్టద్దు అంటారు చూసా సామెత. అలాగే తను నలిగిపోయి ఉండటం వల్ల అంటాడు, నువ్వు మాట్లాడు. పెళ్లి చేసే వరకునే నీకు హక్కు, పెళ్లి చేసాక నీకు సంబంధం లేదు. మేమే చెబుతున్నాం కదా, మరి మళ్ళీ నువ్వు ఎదుర్కొంటావు ఏంటి? తన పిల్లలు తన ఇష్టం, తర్వాత ఏం చేసుకుంటాడో నీకు సంబంధం లేదు కదమ్మా. నేను చేసుకున్న తర్వాత ఏమైనా కష్టాలు ఏమైనా తిట్టుడు చేసి పుట్టుడు చేసిందా? చేయలేదు అలాంటి. మంచిగా చూసుకుంటు కదా తనకు, మరి మనసు కాబట్టి మాట్లాడండి. తప్పే నువ్వు చేసే వరకు తర్వాత లైఫ్ లో ఆ తప్పుకు మీరు పరిష్కారం పనిచేయండి. మీకు ఇప్పుడు మీరు చేసిన తప్పుకు సరిదిద్దాలి. మీరిద్దరూ కూడా మనసులో ఏమి ఉంచుకోద్దాం, మా తప్పులు మానవ జన్మ అన్నాక అందరూ తప్పులు చేస్తాం, కానీ అది సర్దిద్దుకోవాలి. ఏంటంటే మీ ఇద్దరు కూడా సన్నేహితులకు వీళ్ళిద్దరు విడివిడిగానే ఉండాలి, అమ్మాయిని చూసి పెళ్లి మ్యారేజ్ చేసుకో. అప్పుడు మీరిద్దరు పెద్దోళ్ళు సంప్రదించారు చేసుకోవచ్చు హ్యాపీగా. ఇట్లా పోయి మీరు గుడికాడ తప్పే ఉంటది, అట్లా చేసుకోకండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, నువ్వు ఏదైనా గుడొద్దు దండలొద్దు మామూలుగా చేసుకో. అప్పుడు నీకు తను ఏమైనా మోసం చేసినా మనం కోర్టులో వేసేటానికి ఉంటుంది, సరేనా? ఓకే నాయన, నీకు కోపం చల్లారిందా? ఉంటుంది ఉంటుంది కోపం ఉంటుంది ఉంటుంది. చచ్చిపోయిన మాకు తెలుసు, మా బాధ అనేది మాకు తెలుసు. దొరుకుతాయి కానీ తట్టుకోవాలి, దానికి మేము పనిష్మెంట్ ఇచ్చాం కదా. అది అందుకు నీకు తర్వాత లవ్ గా మారింది చెప్పారు అంటే ఫ్రెండే. ఇంకా జరిగింది జరిగిపోయిందమ్మా. ఒకవేళ బలవంతమే మారినా మళ్ళీ వెళ్ళిపోతుంది మా అబ్బాయి చేత, కానీ నీ మనసు కూడా మంచిదే. వాళ్ళ ప్రేమను ఎడదీయను వెళ్ళిపోమని నువ్వు చెప్పావు, సంతోషం. ఇది ఓపెన్ గా మాట్లాడింది కాబట్టి వాళ్ళు తప్పు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా నీకు ఆప్షన్ ఇచ్చారు ఒక అమ్మాయిని చేస్తాము అని. తప్పులేదు అని ఇంకా మరి ఒప్పుకోవాలి కదా ఏమా, సరేనా? వెళ్ళండి జాగ్రత్త అమ్మా, హ్యాపీ. ముందు మాత్రం తనకు పాపని ఇచ్చాక మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి, సరే? చూసారు కదండి, ఇది ఏంటంటే సింపుల్. చిన్నప్పటి నుంచి పెరిగాక ఎవరైనా సరే 9th to 10th లోకి వెళ్ళాక అది పుడుతుంది, అది పుడుతుంది అంటే మీకు అర్థం తెలిసింది కదండి. ఇంకప్పటి నుంచి వాళ్ళు అలా 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 మారిపోతూ ఉంటారు. ఆ అమ్మాయిది తప్పులేదు, ఏజ్ అటువంటిది.
కాకపోతే తల్లిదండ్రులతో చెప్పాలి, తల్లిదండ్రులతో చెప్పలేదు తప్పు. తర్వాత భయం చప్పున తల ఉంచుకుని తాడు కట్టించేసుకుంది, అక్కడి నుంచి తనతో వెళ్ళటలేదు. తర్వాత తను తెలుసుకున్నాడు, తర్వాత తీసుకొచ్చారు. కానీ మేము చెప్పవలసిందంతా కూడా మేము చెప్పాము. ఏంటంటే ఆప్షను నాకు పెళ్లి చేశాక మీరు చేసుకోమని చిన్న డైలాగ్ వేసాడు అబ్బాయి. కానీ అది కూడా పెద్ద విశేషం ఏమీ కాదు, చెయ్యొచ్చు. కాబట్టి వాళ్ళిద్దరిని కొంచెం దూరంగా ఉండమని అది కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. కానీ అలా అయినా సరే పాప మళ్ళీ ఒప్పుకున్నారు. వాళ్ళు పెళ్లి చేశాకనే మేము మ్యారేజ్ చేసుకుంటాం అంటే మేడం గారు అన్నారు. చాలా చాలా సంతోషం మారారు కాబట్టి. కానీ ఎవరు కూడా ఇలా తప్పులు చేయకండి, చదువుకున్న వాళ్ళు కూడా ఓపెన్గా మాట్లాడేసేయండి. అమ్మతో చెప్పేయండి తప్పలేదు, నాన్నతో చెప్పేయండి, చుట్టాలతో చెప్పండి. మీరు చెప్పకపోయినా చుట్టాలతో చెప్పండి. ఫస్ట్ పేరెంట్స్ చెప్పిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించండి. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు జనరేషన్ చాలా చాలా మారిందండి. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. అందుకు మన వాళ్ళ మనసులో అర్థం చేసుకుని మీరు కూడా పిల్లలు కూడా చెప్పండి, తల్లిదండ్రులతో పర్వాలేదు చెప్పేది. మీకు ఇది పరిష్కారం ఉండదు, ఒక బాబు జీవితాన్ని పాడు చేశారు కదా. ఇప్పుడు అలా పాడు చేయకుండా ముందే చెప్పండి, హ్యాపీగా చేసుకోండి. అందరూ కూడా తప్పులు చేయొద్దు, సదా సదాగా ఎంజాయ్ చేయండి. కానీ మ్యారేజ్ చేసుకున్నాక మాత్రం తప్పులు చేయకండి. అర్థమైందండి, మ్యారేజ్ చేయకముందు ప్రేమించుకోండి, మాట్లాడుకోండి, వీడియో కాల్ చేసుకోండి, ఓకే. అంతేగాని మ్యారేజ్ చేశాక మాత్రం తప్పండి, చాలా తప్పు. అతను బాధ పెట్టకూడదు, లేడీనైనా బాధ పెట్టకూడదు. మంచిగా ఉండండి, మంచిగా మారండి, అందరు హ్యాపీగా ఉండండి. ఏంటంటే మానవ జన్మ అన్నాక ఎవరు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు జనరేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నది. తల్లిదండ్రులు కూడా బిడ్డలను కూడా బాధ పెట్టద్దు. వేరే ప్రేమించాను అంటే మీరు వెళ్ళి మాట్లాడి సంప్రదించి వాళ్ళని ఓకే చేయండి. కాకపోతే వాళ్ళు మీరు మ్యారేజ్ అన్నాక కూడా అదేంటి గదిలోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని ఇలా మాట్లాడుతుంది, దాని ఫేస్ ఏదైనా భోజనం సరిగ్గా తీయట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే తను ఎవరినో ప్రేమిస్తుంది, అమ్మ ఏంటి మీరు దండించి గణించి అడగొద్దు. కేకేసి అమ్మ ఏంటి నీ ఇలా ఉంటున్నావు ఏంటమ్మని మనసులో బాధ ఏంటి అని అడగండి. చెప్పేదైతే చెప్పేస్తుంది, చెప్పందంటే ఎంతటోడిని జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అలాగే ఎవరు కూడా మీరు పిల్లల్ని ఎవరిని కూడా బంధించొద్దు. ఫ్రీ మెంటాలిటీ ఇవ్వండి, ఫ్రీగా మాట్లాడండి. మ్యారేజ్ అన్నా సరే అమ్మ నీకు ఇష్టమా కాదా, లేకపోతే వేరే వాళ్ళని ప్రేమించావా అని ఫస్టే మీరు అడగండి, తప్పులేదు. ఇప్పుడు అయ్యాక ఆ మనిషి ఏ అబ్బాయి ఎంత బాధపడుతున్నారు చూడండి, మాకే జాలేసింది పాపం. అంతే కదా, మూడు నెలలు అంటే మళ్ళీ ఇంకో పెళ్ళి అంటే బాధే కదండి. తిని బాగానే ఉంది, ఇద్దరు కూడా చక్క చిలక గోరింకలా ఉన్నారు, హీరో హీరోయిన్లా ఉన్నారు, వీళ్ళిద్దరూ జంపు పర్వాలేదు బాగానే ఉన్నారు. మరి అబ్బాయి మనసు ఏమైపోతుంది, మళ్ళీ పెళ్ళి అవ్వాలి, మళ్ళీ మనసు బాధలన్నీ మర్చిపోవాలి, అప్పుడు కానీ మళ్ళీ కుదరదండి. అందుకని తల్లిదండ్రులు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు మానసికంగా ఉన్నారు అంటే ఏంటి కారణం అని మీరు అడగండి, మంచిదిగా, లేకపోతే ఫ్రెండ్గా, లేకపోతే చుట్టాలు ఏంటి మా పాప ఇలా ఉంటుందని అడగండి. అప్పుడు తల్లిదండ్రులు చెప్పుకోలేదు కూడా ఫ్రెండ్స్తో చెప్పుకుంటుందండి ఆ బిడ్డ. అందుకని తల్లిదండ్రులు ఎవరిని కూడా బిడ్డలను ఇబ్బంది పెట్టద్దు. మ్యారేజ్ అయినప్పుడు కూడా మీరు మనస్ఫూర్తిగా ఇష్టమా కాదా అని చేయండి. ఏంటంటే ఒక తప్పు ఇక్కడ జరిగింది కాబట్టి వేరే జీవితాన్ని పాడు చేయకుండా మనం ఆపగలుగుతుందండి. అందరికీ నమస్తే అండి.